డిఆర్డిఓ కరోనా చికిత్స కోసం ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చింది. దీని పేరు 2-ఆక్సిడి గ్లూకోజ్, సంక్షిప్తంగా 2డిజి అంటారు. 2డిజి ఔషధానికి డిసిజిఐ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. ఈ ఔషధాన్ని డిఆర్డిఓకు చెందిన ఓ ప్రయోగశాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ నిరూపించినట్టు వెల్లడైంది. 2డిజి ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడవలసిన అవసరం రాలేదని గుర్తించారు. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలా మందికి స్వల్ప కాలంలోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వస్తోందని డిఆర్డీఓ వెల్లడించింది. వైరస్ పెరుగుదలని ఇది కట్టడి చేస్తోందని తెలిపింది. మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, అసలు ఈ 2డిజి కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహాలక్ష్మి, ఇప్పటికీ కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో రెండు ఔషధాలను వాడుతున్నారు. అందులో ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్. ఇవి కూడా ఖచ్చితంగా కరోనాను కట్టడి చేస్తాయని చెప్పలేం, కానీ ఈ రెండు ఔషధాలే ఇప్పటి వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా పేషెంట్లకు ఈ అంటే కరోనా సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే కరోనా సోకిన తర్వాత ఇప్పటికీ ఎటువంటి మందు లేదు. అయితే కరోనా సోకిన పేషెంట్ బతికించుకునేందుకు అత్యవసర కాలంలో రెమ్డిసివర్ ఇట్లాంటి టీకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగటం, మరీ ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులతో చాలా మంది కరోనా సోకిన పేషెంట్లు మరణిస్తూ ఉన్నారు. వాళ్ళకి చివరి దశలో వారికి ఆక్సిజన్, వెంటిలేషన్ అందిస్తే తప్పించి వాళ్ళు బతికే అవకాశాలు లేవు. కానీ ఆక్సిజన్, వెంటిలేషన్ ఫెసిలిటీ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే నిండుకున్నాయి. భారతదేశ వ్యాప్తంగా రోజుకి 400,000 కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో క్రిటికల్ గా ఉన్న పేషెంట్లకు ఏకకాలంలో ఆక్సిజన్ అందించడము ప్రభుత్వాలకు అసాధ్యంగా మారింది. ఎందుకంటే పరిమిత సంఖ్యలోనే ఆక్సిజన్ నిల్వలున్నాయి. ఆక్సిజన్ నిల్వలున్నా కూడా అవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆక్సిజన్ తరలించడం కూడా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ అందక చాలా మంది మరణిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కొత్తగా 2డిజి పేరుతో డిఆర్డిఓ ఒక కొత్త మందును కనిపెట్టింది. ఇది డ్రగ్, ఈ 2డిజి పేరుతో కనిపెట్టిన ఈ డ్రగ్ ఇప్పటికే మూడంచెల డ్రగ్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది, క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది. ఏదైనా ఒక ఔషధం ప్రజలకి అందించాలంటే భారతదేశ ఔషధ నిబంధనల ప్రకారము మూడు ఫేజ్ ల క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. మొదటి ఫేజ్, రెండో ఫేజ్ ను దాటుకొని ఈ 2డిజి అనే ఈ డ్రగ్ మూడు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. నవంబర్ 2020 నుంచి మార్చి 2021 వరకు ఈ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 220 మంది కరోనా రోగుల మీద పరీక్షలు నిర్వహిస్తే అన్ని కేసుల్లో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. అంటే 100కి 100% ఈ డ్రగ్ పనిచేస్తుంది అని చెప్పి ఇప్పటికే ఈ పరిశోధనలో వెల్లడించిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ 2డిజి డ్రగ్ ను వాడేందుకు భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే డిసిజిఐ, ఏదైనా ఒక డ్రగ్ ఆమోదయోగ్యమే, అదంతా అందరూ వాడొచ్చు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అది ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పాలంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటికే శనివారం అత్యవసర పరిస్థితుల్లో ఈ 2డిజి అనే డ్రగ్ కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఈ డ్రగ్ ను విరివిగా వాడేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది భారతదేశంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లోనే ఈ డ్రగ్ ను డెవలప్ చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ, దాని తర్వాత రెడ్డి ల్యాబ్స్, దాని తర్వాత సిసిఎంబి, ఈ మూడు సంస్థలు కలిసి ఈ డ్రగ్ ను డెవలప్ చేశాయి. ఈ డ్రగ్ క్రిటికల్ పేషెంట్స్ కి అంటే కరోనా సోకి చివరి దశలో ఉన్న క్రిటికల్ పేషెంట్స్ మీద
వారికి ఈ డ్రగ్ అందిస్తే కనుక వాళ్ళు సురక్షితంగా బయటపడుతున్నారు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది డ్రగ్ కేవలం పౌడర్ రూపంలో లభిస్తుంది. ఈ పౌడర్ ను మంచినీళ్ళలో కలుపుకొని తాగటం ద్వారా అంటే కరోనా పేషెంట్లకు తాగించడం ద్వారా కరోనా పేషెంట్లు కరోనా నుంచి కరోనాను అధిగమించి తమ ప్రాణాలను రక్షించుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్ ను నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవటం ద్వారా కరోనా నుంచి మనం దూరంగా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా డిఆర్డిఓ ప్రకటించింది. డిఆర్డిఓ నరేష్ అంటే డ్రగ్ వాడకానికి సంబంధించి మనకి పూర్తిగా పర్మిషన్ వచ్చినట్టేనా ఈ వాడకం విషయంలో, అంటే కరోనా వచ్చిన తర్వాత పేషెంట్స్ కి ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి కరోనా తగ్గడానికి పనిచేస్తుందా, లేదంటే ప్రివెన్షన్ గా కూడా ఈ మందు పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఏమన్నా తెలియజేశారా? అంటే ఇప్పటి వరకు క్లినికల్ ట్రయల్స్ కేవలం కరోనా సోకిన పేషెంట్స్ కే ప్రయోగించారు. కరోనా సోకకుండా కరోనా నియంత్రణ కోసం నిజంగా ఈ 2DG పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ డిఆర్డిఓ బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకు ప్రధాన లక్ష్యం ఏంటంటే మనకున్న పెద్ద ముందు పొంచి ఉన్న పెను సవాలు ఏంటంటే దేశవ్యాప్తంగా రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి, వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రాణవాయువు లేకపోవటం వల్ల సరైన సమయంలో అత్యుత్తమ చికిత్స అందించకపోవటం వల్ల ఆ పేషెంట్లు మొత్తం మరణిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏకకాలంలో ఈ 2DG డ్రగ్ ను అందించినట్లయితే వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడతారన్న విశ్వాసం మాత్రం డిఆర్డిఓ సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు. సిసిఎంబి ఇప్పటికే జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో వందలాది మంది ఈ 2DG డ్రగ్ ను వాడటం ద్వారా ప్రాణాన్ని రక్షించుకోగలిగారు. అయితే ఈ 2DG వాడితే కనుక మనకు ఎటువంటి ఆక్సిజన్ కూడా అవసరం ఉండదు. ఆక్సిజన్ లేని కారణంగా మరణించే పేషెంట్ కు చివరి నిమిషంలో ఈ డ్రగ్ ను అందించినా కూడా ఎక్కడైతే కరోనా వైరస్ సోకిన భాగాల్లోకి వెనువెంటనే ఈ డ్రగ్ చొచ్చుకొని పోతుంది, వారి ఆక్సిజన్ లెవెల్స్ ను కూడా అమాంతం పెంచేస్తుంది. తద్వారా వైరస్ వ్యాపించిన భాగాల్లోకి ఈ డ్రగ్ చేరి అక్కడి కణాల్లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు వైరస్ వ్యాప్తిని బాగా తగ్గించేస్తుంది. అంటే ఎక్కడైతే కరోనా సోకిందో వెనువెంటనే ఈ డ్రగ్ ఆ కరోనా సోకిన ప్రాంతానికి చేరుకుని ఆ కరోనా వైరస్ ను చంపేస్తుంది. తద్వారా మానవ శరీరం మొత్తానికి ఈ కరోనా వైరస్ సోకకుండా అది నియంత్రిస్తోంది. సో అటువంటి ఆ సందర్భంలో ఆక్సిజన్ అవసరం కూడా ఏముండదు, వేగంగా కూడా పేషెంట్లు కోలుకుంటున్న నేపథ్యంలో డిసిజిఐ ఆ అనుమతులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చింది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలను రక్షించేందుకు డిసిజిఐ కూడా అత్యవసర సమయాల్లో ఇవ్వాల్సిన అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో అత్యవసర వినియోగం కోసం 2DG ని వాడొచ్చు అని చెప్పి ఇప్పటికే భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కరోనా చివరి దశలో ఉన్న పేషెంట్లు మొత్తం కూడా ఈ మందు ఇవ్వకపోతే పేషెంట్ చనిపోతాడు అనుకుంటున్న సందర్భంలో అటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఒక బ్రహ్మాస్త్రంగా ఈ 2DG డ్రగ్ పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు మహాలక్ష్మి. నిజంగానే నరేష్, అంటే వ్యాక్సిన్ విషయంలో కూడా ముందుగా భారత బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాక్సిన్ మనం ముందుగా ఇక్కడ వాడడము, అట్ ద సేమ్ టైం అన్ని రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ కి మాత్రమే పరిమితమైన క్రమంలో ఇంకొక అడుగు ముందుకేసి అత్యాధునిక చికిత్సా విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ డ్రగ్ ను రూపొందించడం కూడా నిజంగా అసలు భారత్ కి సంబంధించి ఒక అభినందించదగ్గ విషయమే కదా. ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా ఈ కరోనా సమయంలో ఈ సంక్షోభాన్ని కూడా కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మెడికల్ మాఫియా ప్రయత్నించింది, హాస్పిటల్స్ కూడా ప్రయత్నించాయి. కనీసం మానవత్వాన్ని వదిలిపెట్టేసి రోగుల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలను మెడికల్ మాఫియా చేస్తోంది. అయితే ఉన్న ఒక ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, అంటే కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ పూర్తిగా భారతదేశంలో తయారైనప్పటికీ కూడా అవన్నీ మొత్తం భారతదేశంలో ఉన్న 133 కోట్ల మందికి ఆ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటిలోపు ఈ కరోనా ప్రబలి విజృంభించి వేలాది మంది మరణించే ప్రమాదం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా గండం నుంచి గట్టెక్కించడానికి ఈ 2DG అనే డ్రగ్ నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే అన్ని పరిశోధనల్లో అన్ని క్లినికల్ ట్రయల్స్ లో తేటతెల్లమైన నేపథ్యంలో ఈ 2DG డ్రగ్ ను 133 కోట్ల మంది ప్రజలకు ముందస్తుగానే ఇప్పిస్తే కనుక ఖచ్చితంగా ప్రపంచంలో భారతదేశం సగర్వంగా తలెత్తుకొని నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కరోనా సోకకుండా కోవాక్సిన్ కోవిషీల్డ్ తయారు చేసిన భారతదేశము కరోనా సోకిన తర్వాత కూడా ఇక ఈ పేషెంట్ మరణిస్తాడు అనుకుంటున్న సందర్భంలో 2DG డ్రగ్ ఇవ్వటం ద్వారా పేషెంట్లు కోలుకుంటున్నారు, ప్రాణాపాయం నుంచి బయటపడుతున్న నేపథ్యంలో ఈ 2DG అనేది కరోనా చరిత్రలో ఒక బ్రహ్మాస్త్రంగా మారే అవకాశాలు ఉంటాయి మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నరేష్.